वरी धान्यम कोनुगोलु विषयंलो केंद्र राष्ट्र प्रभुत्वालु दिगजाडु राजकीयालकु पाल्पडुतुन्नायनि 2023 असेंब्ली एन्निकललो कांग्रेस पार्टी अधिकारंलोकि रावडानिकि प्रति कार्यकर्त कृषि चेयालनि कोनरावपेट मंडल केंद्रंलो निर्वहिंचिन विस्तृत स्थायि कांग्रेस कार्यकर्तल समावेशंलो माजी पार्लमेंट सभ्युडु पोन्नं प्रभाकर् पिलुपुनिच्चारु। कल्वकुंट्ल कुटुंबं वलने तेलंगाण साधिंचुकुन्नामनि प्रगल्भालु पलुकुतुन्न मंत्री केटीआर् तेलंगाणलो 8 मंडलालु आंध्रप्रदेश राष्ट्रंलो कलिस्ते एं चेशारु अनि प्रश्निंचारु। అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిశ్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు। కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడు పని చేయాలని డిజిటల్ సభ్యత్వాలు అనుకున్న స్థాయిలో జరగడం సంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాలు రాస్తా రోకోల కారణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో రాచరికపు కుటుంబ పాలన నడుస్తుందని దీనిని అంతం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి దేవరాజు మహిళా విభాగం జిల్లా కార్యదర్శి గొట్టే రుక్మిణి అంజవ్వ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు హాజరయ్యారు। ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరపైన విపరీతమైనటువంటి ధరలు పెంచి పేద ప్రజలను నడివిరుస్తున్నటువంటి సందర్భంలో రైతుల వడ్లని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందని చెప్పని అన్నదారు కేసీఆర్ అసలు కొనుగోలు కేంద్రాలు ఉండవంటే ఎలా ఉండవు బిడ్డ అని నీ ఫామ్ హౌస్ చేసుకున్న 150 ఎకరాల వడ్లను ఎవరైతే కొంటారో మా రైతులు వేసిన వడ్లను కూడా కొనాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు గాని ఎవరైతే మీ కొనుగోలు కేంద్రాలు ఉండవంటే పంటలు వేయనటువంటి రైతాంగాన్ని గుర్తించి వారికి ఎకరాకు కూడా 10,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని కూడా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన లిమ్మల్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలు రైతు వర్గంతో పాటు మహిళా వర్గం యువత వర్గం అన్ని వర్గాలు కూడా ఈరోజు నిరాశించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వల్ల ఉన్నాయి। కాబట్టి మనం ఈరోజు ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశం ద్వారా మన యొక్క ఈ ప్రాంత సమస్యలను మరి దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది। 2 సంవత్సరాల కరోనా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా మొత్తం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఆధారగాలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి। మానవ సంబంధాలు తెగిపోయి మొత్తంగా ఎవరు మీరు మా దగ్గరికి రావడం గాని మేము మీ దగ్గరికి రావడం గాని లేనటువంటి వాతావరణ పరిస్థితులలో 2 సంవత్సరాలు గడిచిపోయింది। అరే నన్ను అడుగుతున్నావు నీ వినోదరావు ఎన్నిసార్లు వచ్చాడు కోనరావుపేటకు, బండి సంజయ్ ఎన్నిసార్లు వచ్చాడు, పొన్నం ప్రభాకర్ ఎన్నిసార్లు వచ్చాడు, ఒక్కసారి లెక్క నేను ఓడిపోయిన కూడా నేను ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు గెలిచినోడు ఈ మండలంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏర్పడ్డా లేకపోతే ఇంకొక అంశం ఏర్పడ్డా ఏం జరిగినా ఎవరన్నా ఎక్కడికైనా వచ్చిండా అని అడుగుతారు బండి గుండాలనుకుంటా డీజిల్ పెట్టి ఎగిరినటువంటి వాళ్ళంతా ఇవాళ ప్రశ్నలు గోకరా గుండెలం చేసుకోవాలి జై శ్రీరామ్ అని చెప్పి కలిసికట్టుగా రేపు మండలంలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి గట్టిగా కృషి చేయండి। ధాన్యం ఎవడు కొనాలని పంచాయతీ ఎప్పుడైనా చూసినామే చూసి ఎప్పుడైనా పెద్ద మనిషి పెద్ద మనిషి ఎప్పుడైనా చూసినారే ధాన్యం కేంద్రం కొట్టదా రాష్ట్రం కొట్టదా అన్నాడు అన్న పంచాయతీ వచ్చిందా పిచ్చగలని ఉంటాడు పిచ్చరా కొడుకు సిగ్గులో ఎవడు కొట్టారా వాడు కొట్టారా వీడు కొట్టారా అని వీడంతా పోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట వాడు అక్కడ ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నట అరే బుద్ధి లేని విధానాలారా రైతు ఉత్పత్తులు కొనడానికి ఎఫ్సీఐ ఏర్పాటు చేసి ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఎజెన్సీలను సంస్థలు ఏర్పాటు చేస్తే ఇవాళ రైతు ధాన్యం ఓరు కొనాలనేటువంటి దాని మీద కొట్టాడుకుంటున్నట్టే మీ నైతికత ఎంత తిరగారిపోయింది రైతుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది। కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించదు కాబట్టి ప్రతి ఊర్లో ప్రతి కళ్ళం దగ్గర కాంగ్రెస్ పార్టీ కండువా ఉండాలి రైతులకు అండగా అనే మాట కోరుతాను। తెలంగాణ నిర్ణయం మరి తెచ్చిన తర్వాత 8 మండలాలు నీళ్లతోటి కరెంటు తయారైతే 30 పైసలు యూనిట్ సీవేరు ప్రాజెక్టు తీసుకుపోయి తెల్లారే కలిపి వెంకయ్య నాయుడు ఏం చేసినావు అవకాశాన్ని తీసుకోవాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను।